నోట్లో నకిలీ, మందులు నకిలీ, నూనెలో కల్తీ, మందుల్లో కల్తీ, విందులో కూడా కల్తీ, ఇందు అందు అనే డౌట్ లేకుండా ఎక్కడ చూడు కల్తీ కథలే మనకు కనిపిస్తున్నాయి. కాదేది కల్తీకి అనర్హం అనే మాట నిజం చేస్తూ లేటెస్ట్గా క్రెడిట్ కార్డును కూడా క్లోనింగ్ చేస్తే గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. రాత్రికి పగలకు ఉన్న తేడాను కూడా క్యాష్ చేసుకుంటోంది. బడా మాల్స్కు బంపర్ రేంజ్లో మస్క కొడుతున్న పరదేశీ ముఠాకు హైదరాబాద్ కాప్స్ ఖతర్నాక్ షాక్ ఇచ్చారు. క్లోనింగ్ గోలపై ఒలుక్కారు. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఈ కార్డులన్నీ కార్పొరేట్ బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డ్స్. బ్యాంకులు ఏవైనా వీటిని టోకెన్ అమ్మే స్కీమ్ ఏదైనా ప్రవేశపెట్టారా అని అవాక్ అవ్వకండి. అసలు విషయం ఏంటంటే ఇవన్నీ బ్యాంకులు ఇష్యూ చేసిన కార్డులు కావు, అచ్చుగుద్దిన కార్డులు. దొంగ నోట్లను ఎలాగోలా చలామణి చేయొచ్చు, కానీ ఫేక్ క్రెడిట్ కార్డులు యూసేజ్ ఎలా అనే డౌట్ రావడం కామనే. ఈ దొంగ కార్డులతో దర్జాబాబుల్లా షాపింగ్ చేసి బడా షాపింగ్ మాల్స్కు కోట్లలో కుచ్చుడోపి పెట్టిన మోటా ఒకటి హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్ లింక్ కదిపితే బెంగళూరు డొంక కదిలింది. ఇదిగో మరో దావూద్లా పోజిచ్చిన ఈ ప్రబుద్ధుడి పేరు సునీల్ కుమార్ అలియాస్ ఠాగూర్ అజిత్ సింగ్. ఇతనే ఈ బేవర్స్ బ్యాచ్కు లీడర్, క్రెడిట్ కార్డులను క్లోన్ చేసిన మిస్టర్ 420. సునీల్ జస్ట్ గ్రాడ్యుయేట్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉద్యోగం వెలగబెట్టాడు. చీటింగ్ చేయడంలో సాఫ్ట్ స్కిల్స్ సంపాదించాడు. జల్సా లైఫ్కు అలవాటు పడి ఈజీ మనీ కోసం క్రెడిట్ కార్డుల కోనింగ్ కార్యక్రమం చేపట్టాడు. ఇతని కంత్రి ఐడియాకు చెన్నై వాసి మనోజ్ కుమార్ సపోర్ట్ ఇచ్చాడు. యూరప్ దేశాలకు చెందిన బ్యాంక్ కస్టమర్ల డేటా సేకరించడం మనోజ్ వంతు అయింది. అతనిచ్చిన 16 నెంబర్ల డేటాను క్రెడిట్ కార్డుపై అచ్చేసి ఇష్టారాజ్యంగా షాపింగ్ చేయడం సునీల్ తంతు. వీళ్ళు క్లోన్ చేసినవి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉన్న కార్డులు కాబట్టి వీళ్ళ పని ఈజీ అయిపోయింది. యూరప్లో పగలైతే మన దగ్గర రాత్రి. ఈ వెసులుబాటును ఛాన్స్గా తీసుకుని కేవలం నైట్ టైంలోనే షాపింగ్ చేసేవాళ్ళు. షాపింగ్ కూడా గంటల తరబడి చేయరు, జస్ట్ 5 to 10 minutes లక్షల్లో పర్చేజ్ చేస్తారు. షాప్ వాళ్లకు అనుమానం రాకుండా సతీ సమేతంగా షాపింగ్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. ఇదిగో ఈ వైశాలి అలాంటి బాపతే. కాస్ట్లీ కపుల్స్లా షాపులోకి ఎంటర్ అయి ఖతర్నాక్గా క్యాప్ పెట్టడంలో ఈ ముఠా ఆరితేరింది. కళ్ళు చెదిరే సెల్ఫోన్లు, షూస్, ఈ సరంజామా అంతా దొంగ కార్డులతో దోచుకున్నదే. క్రెడిట్ కార్డు హోల్డర్ల డేటా సంపాదించడంలో మనోజ్ యాక్టివ్గా పనిచేస్తే ఆ డేటాతో కార్డులను క్లోన్ చేసే బాధ్యత బెంగళూరుకు చెందిన అక్బర్, నయాజ్ అహ్మద్, ఇయత్తులా చేపడతారు. ఇలా దగ్గర దగ్గర 350 క్రెడిట్ కార్డులను క్లోన్ చేశారు ఈ బ్యాచ్. కార్డ్స్ ద కార్డ్స్ ప్రిపేర్ చేసేలాగా విధానం చెప్పాను. ఈ 16-digit కోడ్ అన్నది మలేషియా నుంచి వస్తుంది వీళ్ళకి. అంటే మలేషియా ఆర్ బ్యాంకాక్లో ఆల్రెడీ అక్కడ ఏదో డేటా థెఫ్ట్ అవుతుంది, అక్కడ నుంచి వీళ్ళకి వస్తుంది చెన్నైకి. చెన్నైలో మనోజ్ అన్న ఒక మనిషి ఉంటాడు, ఆయనేమో వీళ్ళకి పంపించి ఈ ర్యాకెట్ అంటే నడుపుతున్నాడు. ఇక్కడ అక్బర్ ఉండి ఎంటైర్ ఈ పంచింగ్ అంతా, దెన్ డేటా ట్రాన్స్ఫరింగ్ అంతా హీస్ టు డూ. బేసికలీ ఆ 16-digit కోడ్ పంపడానికి ప్రతి కోడ్కి ఇది హీస్ టు చార్జ్ అబౌట్ 10,000 rupees. అండ్ ఈ కార్డ్స్ కూడా వీళ్ళకి ప్రతి కార్డ్ ఒక 1,000 rupees వీళ్ళు పర్చేజ్ చేసేవారు ఉంటాయి. ఫేక్ క్రెడిట్ కార్డులతో సునీల్ కుమార్ బెంగళూరులో చక్రం తిప్పాడు. ఎప్పట్లానే దొరబాబులా షాపింగ్ వెళ్ళిన గురుడు షాప్ కీపర్స్ అలర్ట్నెస్తో అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే సిబ్బందిపై కాల్పులు జరిపి ఎస్కేప్ అయ్యాడు. అక్కడ వర్కౌట్ కాదని బిచానా హైదరాబాద్కు మార్చాడని తెలుస్తోంది. అనుచరులు దొరికారు, కానీ బాస్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ముఠా బెంగళూరు హైదరాబాద్లోనే కాదు చెన్నైలోనూ మోసాలకు తెగమన్నట్టు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు క్లోనింగ్ రాకెట్ని సేధించిన హైదరాబాద్ పోలీసులు అటు బెంగళూరు ఇటు చెన్నై పోలీసులను కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సునీల్ కుమార్ చిక్కితే కానీ ఈ రాకెట్ వెనక ఎవరున్నారు, సీక్రెట్ డేటా వీళ్ళ చేతికి ఎలా చిక్కుతుందనే రహస్యాలు బయటపడవు. 3 రాష్ట్రాల పోలీసులు మిస్టర్ 420 సునీల్ కుమార్ కోసం వల విసిరారు. మరి దొరికేనా? సో చూసారుగా ఇదో రకమైన కొత్త రకమైన దందా మొత్తానికి పోలీసులు చెక్ పెట్టారు. ప్రస్తుతం స్టూడియోలో సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కరుణ కుమార్ ఉన్నారు. ఇటువంటివి ఏ రకంగా సాధ్యమవుతుంది, ఎట్లా నివారించాలి అనే అంశానికి సంబంధించి చర్చ చూద్దాం. కరుణ్ కుమార్ గారు, క్లోనింగ్ అంటే దాదాపు సృష్టికి ప్రతి సృష్టి లాంటిది, మరో ప్రతి సృష్టిలో ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా చేరిపోయినాయి, ఎట్లా అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇంతకుముందు సిడిఎస్ డూప్లికేషన్ అంటే చాలా కష్టం అండి. ఒక సీడీ రైటర్ కొనాలంటే 15,000-20,000 ఉండింది. అప్పట్లో సీడీ డూప్లికేట్ చేయాలంటే 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 రూపాయలకు కూడా అయిపోయింది. సేమ్ క్రెడిట్ కార్డ్ టెక్నాలజీ కూడా
ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒకదాని నుంచి ఒకదానికి కాపీ చేయడం అనేది చాలా ఈజీ, ఫిజికల్ యాక్సెస్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. లేదు ఇలాంటి క్రెడిట్ కార్డుల విషయంలో అయితే మన ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ ప్రకారం క్రెడిట్ కార్డులో ఉన్నది వచ్చి మ్యాగ్నెటిక్ స్ట్రిప్. మ్యాగ్నెటిక్ స్ట్రిప్లో మొత్తం మన క్రెడిట్ కార్డు మీద ఉన్న ఇన్ఫర్మేషన్, వాట్ ఆర్ ఆ 16-డిజిట్ నెంబర్ కానీ, నేము, ఎక్స్పైరీ డేటు అండ్ యువర్ పిన్ కోడ్ కూడా దానిలో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఫార్మాట్ని ఉన్నదాన్ని మనం మళ్ళీ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ మీద రాయడం చాలా ఈజీ. ఈవెన్ ఇప్పుడు స్కూల్స్లో చాలా చోట్ల మ్యాగ్నెటిక్ కార్డు వాడుతున్నారు. ఇలాంటి వాడే మిషన్స్తో కూడా మీరు క్లోనింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాకపోతే దాన్ని లీగల్గా చేయడం, స్కూల్స్కి చేయడం లీగల్ అవుతుంది, ఇలాంటి చోట వాడుతున్న లీగల్ మెథడ్ వస్తుంది. కానీ టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. మీరు జస్ట్ $399 ఆన్లైన్లో పే చేస్తే మీకు ఒక మిషన్ వచ్చేస్తుంది విత్ స్కిమ్మర్ అండ్ రైటర్. ఓకే, సో మీరు $395 మార్కెట్ అది. దాని మీద కూడా మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ రెండు కొంటే ఒకటి ఫ్రీ అనే టైప్లో కూడా ఆఫర్లు ఉన్నాయి ఆన్లైన్లో. దీన్ని అమెరికా చాలా చోట్ల బ్యాన్ చేసిన, మిగతా కంట్రీస్లో బ్యాన్ లేదు. ఇప్పుడు జనరల్గా ఒక 16-డిజిట్ నెంబర్ ఉంటుంది మన క్రెడిట్ కార్డు మీద, దాని నుంచి ఇంకో కార్డు తయారు చేయాలి. కార్డు తయారు చేయాల్సి రావాల్సినప్పుడు ఆ క్రెడిట్ కార్డు లిమిట్కి సంబంధించో లేకపోతే అందులో బ్యాలెన్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకుని దాన్ని బట్టి క్లోనింగ్ చేసే అవకాశం ఉంటుందా, లేక క్లోనింగ్ చేసిన తర్వాత ఎంత ఉంటే అంత వాడుకునే ఛాన్స్ ఉంటుంది? క్లోనింగ్ చేసిన తర్వాత ఎంత ఉంటే అంత వాడుకోవాల్సి వస్తుంది. అమౌంట్ చెకింగ్ కావాలంటే ఓన్లీ చెక్ చేయడానికి ఏటీఎంకి వెళ్ళి చెక్ చేసుకుని రావచ్చు. ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ మీకు రికార్డ్ కాదు కాబట్టి దాని మీద పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కార్డు క్లోనింగ్ చేయడంలో కన్నా ముందు క్లోనింగ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. కాకపోతే ఆ కార్డు నెంబర్స్ని క్యాచ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ వర్క్. అది ఎలా క్యాచ్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు అందుకు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ని కూడా క్లోన్ చేయొచ్చు. డెబిట్ కార్డ్స్లో కూడా అమౌంట్ ఉంటుంది చాలామంది, దాన్ని ఎక్కడ కావాలని అక్కడ వాడుకోవచ్చు. రైట్, ఇప్పటికే దాదాపు 350 కార్డులు నిన్న దొరికిన వాళ్ళే 350 కార్డ్స్ క్లోనింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ముఠాలు ఎంతమంది నడుస్తుందో మనకి తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఈ జనరల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు? మెయిన్గా ఇవి కాల్ సెంటర్స్లో ఎక్కువ లీక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇలా నాకు తెలిసి వీళ్ళు చేస్తున్నది వచ్చి కాల్ సెంటర్స్లో ఎక్కడైనా డేటా, ఒక కాల్ సెంటర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఆ డేటా కలెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి కాల్ సెంటర్లో డేటా సేల్ చేయడం ఈ మధ్యనే ఒక 3-4 ఇయర్స్ కానీ చాలామంది దొరికినారు. బెంగళూరులో 2 ఇయర్స్ బ్యాక్ ఒకతను ఇలానే అరెస్ట్ అయినాడు. యూకే డేటా అంతా తీసుకుని మలేషియాలో అమ్మినారు. బెంగళూరు కాల్ సెంటర్ యూకే వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మలేషియాలో అమ్మి దొరికిపోయినారు. ఇలా కాకుండా ఇంకా చాలా ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బిల్లు పే చేసిన తర్వాత బిల్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మీరు దానిలో ఇస్తారు. ఆ కార్డు ఆ బేరర్ ఇక్కడ నుంచి తీసే స్వైప్ చేసుకుని వచ్చే లోపల ఏమైనా చేయొచ్చు. ఓకే, జస్ట్ హ్యాండిల్ డివైస్ ఉంటుందండి, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ మిషన్. అతను దారిలో పోతూ కూడా దాన్ని చేతిలో స్వైప్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అతను హ్యాండిల్లో ఉండిపోతుంది. ఓకే, తర్వాత బిల్ వేసుకుని వస్తారు. దీనిలో ఈ హ్యాండిల్ డివైజ్లో మీకు ఎటువంటి బిల్లింగ్ పడదు, జస్ట్ మీ కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ దాన్ని స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ అది కంప్యూటర్ కనెక్ట్ చేసి మళ్ళీ మీరు క్లోనింగ్ చేసుకోవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఇవి చేయొచ్చు. ఈవెన్ ఏటీఎం మిషన్స్ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఎక్విప్మెంట్స్. దీనిలో ఎలా అంటే మన క్రెడిట్ కార్డు ఎలా అయితే ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తారో ఆ యూనిట్ని రీప్లేస్ చేస్తారు. ఓకే, రీప్లేస్ చేసి ఎవరైనా కార్డు ఇన్సర్ట్ చేసిన ప్రతి కార్డు నెంబరు ఎస్ఎం మొత్తం కార్డ్ డేట్ అంతా ఎస్ఎంఎస్లో పంపించేస్తుంది దాని హోల్డర్కి. ప్లస్ మీరు టైప్ చేసిన పిన్ను రికార్డ్ చేయడానికి కూడా కెమెరాస్ అరేంజ్ చేస్తున్నారు ఏటీఎంస్లో. సో ఏటీఎంలు కూడా నమ్మడానికి లేదు.